కృష్ణకుమారి గారు మనకి చెప్పండి. ఎన్నికలు వస్తున్నాయంటే ప్రోపగాండా సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయి. ఆ ఫైల్స్ ఈ ఫైల్స్ అని చెప్పి బీజేపీ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు ఒక పక్క. సరే, వైసీపీ వారు ఎలాగో శపథమని రకరకాల వ్యూహం అని రకరకాలు వస్తూ ఉంటాయి చంద్రబాబు గారి మీద. టీడీపీ వారు వెనకబడిపోయారు ఇన్నాళ్ళు అనుకున్నారు, కానీ వీరు కూడా వాళ్ళు కాకు తింటే వాళ్ళు ఒక మెతుకు తింటే మేము నాలుగు ముద్దలు తిన్నామన్నట్టు మనకి రాజధాని ఫైల్స్ అంటే ఇది నిజంగా జరిగిన ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని చూపించారు మనకి. అది కూడా వ్యూస్ కూడా చూపిస్తున్నాయి. కానీ అన్నిటికన్నా షాకింగ్ ఏంటంటే మేడం, వివేకం అనే ఒక ట్రైలర్ హూ కిల్డ్ బాబాయ్ ట్యాగ్ లైన్ తో వచ్చింది. మీరు ఆ ట్రైలర్ చూసారా? మీకు ఏమనిపించింది? అసలు మీ స్పందన ఏంటి ఆ ట్రైలర్ మీద? కొంచెం చెప్పండి మేడం. అంటే అండి, సినిమా అనేది వాస్తవాలతోటి కల్పితాలతోటి మిళితమై ఉంటుంది. పూర్తి వాస్తవం చూపించినా చూడరు, పూర్తి కల్పితం చూపించినా చూడరు. వాస్తవాన్ని కల్పితాన్ని కలిపి అంటే ఆ కథ తయారు చేసిన విధానము స్క్రీన్ ప్లేని బట్టి చూస్తారు. సినిమా అలా మాత్రమే సక్సెస్ అవుతుంది, తప్పితే ఎవరంటే వాళ్ళు సినిమా తీసేసి చూడండి అంటే చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ వేరే సినిమాలన్నిటినీ ఓ పక్కన పెట్టేద్దాం కాసేపు. ఈ వివేకం సినిమాకి పరిమితం అయితే మనము, ఈ వివేకం సినిమా రిలీజ్ గనక అవ్వనిస్తే గనక హిట్ అవుద్దండి. ఎందుకు అవుద్ది అంటే, ఈ రోజు వరకు ప్రచారంలో ఉన్న కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల్ని చూపించగలుగుతున్నారు అని అనిపించింది నాకు ఆ సినిమాలో. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ రోజు వరకు అర్థమైంది ఒకటి, సినిమాలో చూపించింది వేరు అనేసరికి ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ సినిమాలో చూపించదలుచుకుంది ఏంటి అంటే, పెద్ద గాసిప్స్కి అవకాశం లేకుండా అవసరం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించగలిగిన పరిస్థితి ఉంది అని అనిపిస్తుంది. అంటే ఒక సినిమా స్టోరీకి సరిపడినంత మొత్తం కథ కథనము అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఎందుకు గుండెపోటు వచ్చింది వివేకానందరెడ్డికి? ఇది మొదటి ప్రశ్న. పొద్దున్నే 7 గంటలకు విన్న వార్త, గుండెపోటు అనే వార్త. సరే, ప్రజలు కూడా కావచ్చు, ఆయనకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ఆయన ఏమి అతీతుడు కాదు కదా, గుండెపోటు వచ్చింది అని అనుకుంటారు. సరే, గుండెపోటు కాస్త కొంత సమయం గడిచేసరికి ఇది గుండెపోటు కాదు, ఇది ఒక హత్య అని ఎలా తెలిసింది వీళ్ళకి? మరి ఈ హత్య చేసిన వాడే అక్కడే కూర్చొని ఇది హత్య కాదు, ఇది గుండెపోటు కాదు, హత్య అని తెలిసిపోతుంది కాబట్టి కుట్లేసి వెళ్ళిపోదామని వాళ్ళు అక్కడే కూర్చున్నారా? అక్కడే కూర్చుని కుట్లేశారా? ఆ రక్తాన్ని ఆ మరకల్ని అన్నిటినీ వాళ్లే తుడిచేశారా? ఈ ఈ మొత్తాన్ని ఎవరైతే టీవీల ముందుకు వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పారా? చెప్తే ప్రకారం అంటే మేము గొడ్డలతో నరికాము, ఆ తర్వాత భయం వేసి కుట్టి ఆ రక్తాన్ని శుభ్రం చేశాము అని రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి అసలు పార్ట్ బై పార్ట్ పార్ట్ బై పార్ట్ సీన్ బై అలా ఎలా చెప్పగలిగాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక అనుమానం అయితే ఎవరికైనా రాక మాంది కదా. ఇవన్నీ సునీత చెప్తా ఉంది కదా ఇన్నాళ్ళు, చెప్తా ఉంటే జనాలు ఎంతవరకు నమ్మారో లేదో తెలియదు కదా. మరి ఇప్పుడు అది ఒక సినిమాగా వచ్చిందనుకోండి, అరే మన ఇంటి పక్కన మన ఊర్లో మన రాష్ట్రంలో ఇంత జరిగిందా అనే ఒక ఉత్సాహంతో అయినా జనాలు చూస్తారు, ఉత్సుకతతో చూస్తారు ఈ సినిమా అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇన్వర్టెడ్ కామాస్ లో ఈ సినిమా హూ కిల్డ్ బాబాయి అనే ఒక క్యాప్షన్ ఆల్రెడీ ప్రజల్లో ఉంది, ఒక ట్యాగ్ లైన్ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ సినిమాని ఆపుతారా, ఆపగలుగుతారా? ఆపితే ఏంటి, ఆపకపోతే ఏంటి అనే దగ్గరే ఇక్కడ. అంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు వీళ్ళు ఈ సినిమాను ఆపుతారా, లేకపోతే ఆ నవ్వుకోండి నవ్విపోదురుగాక అని నాకేంటి అని దులిపేసుకుని వెళ్ళిపోతాడా జగన్మోహన్ రెడ్డి అనేది చూడాల్సిన
పరిస్థితి. ఏదైనా ఒక హత్యోదంతాన్ని, నాకు అసలు ఇదంతా చూస్తే షెర్లాక్ హోమ్స్ ఉంటాయి కదా, నాకు ఆ స్టోరీ గుర్తొస్తుంది. ఈ మొత్తం ఏది, ఈ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మొత్తం చూస్తే గనక, పైగా ఈ ఈ గుండెపోటుని చంపే వీళ్ళు ప్రపంచానికి తెలియకోకుండా చంపేసేసి అది గుండెపోటుగా ప్రచారం చేసి సానుభూతితోటి ఓట్లు సంపాదించుకుందామని మొదటి ప్లాన్ వీళ్ళది. అంటే అడ్డు తొలగించుకోవడం ఒక ఒక ఉద్దేశం అవినాష్ రెడ్డికి. ఆయన ఏమో షర్మిలకి ఇవ్వాలి షర్మిలకి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు కదా, అందుకోసం షర్మిలకి సీట్ ఇవ్వకోకుండా ఉండాలి అంటే గనక అసలు వివేక అడిగేవాడే ఉండడు కదా వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకొని. దీన్ని కూడా చూపించి ఎంతో కొంత సానుభూతి రాకపోతుందా అనుకున్నారు. సరే అది అది అవ్వకపోయేసరికి ఇది హత్య అని బహిర్గతం అయిపోయిన తర్వాత ఈ హత్య చంద్రబాబు నాయుడే చేయించాడు అని చెప్పి ఒక స్క్రిప్ట్ చెప్పేసేసి, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒకటి చెప్పి తెలుగుదేశం పార్టీని అన్పాపులర్ చేసి తను ఓట్లు దండుకుందాం అనుకున్నాడు. అంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్లాన్లు మార్చుకుంటా వెళ్ళేసరికి ఇది ఏమైపోయిందంటే, అప్పటికప్పుడు ఏమన్నా వర్కౌట్ అయిందేమో కానీ తరువాత తరువాత సునీతారెడ్డి రూపంలో డామిట్ కథ అడ్డం తిరిగింది లాగా అయిపోయింది. ఇది అయిపోయి చివరికి ఇప్పుడు ఐవారం చేయబోతే కోత అయింది అన్నట్లు ఈ వివేకం సినిమా వచ్చి కూర్చుంది. మేడం నాకు ఒక చిన్న డౌట్, మీరు చూస్తే ట్రైలర్ చూస్తే ఆర్జీవి అంతా తీసాడా, ఆర్జీవి స్టైల్లోనే అనిపిస్తుంది నాకు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సస్పెన్స్ కానీ, అంటే ఆర్జీవి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏమన్నా తీసాడా అనే ఒక కొంటె డౌట్ అయితే వస్తుంది. దానికి ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? అంటే ఆర్జీవి దగ్గర రెండు కోణాలు ఉన్నాయండి. ఒకటి డబ్బులు కోణం, డబ్బు కావాలి అతనికి. అతను నాకు డబ్బు అంటే ఇష్టం లేదు, నేను అసలు డబ్బులు లెక్కే పెట్టను, నాకు కరెన్సీ అంటే చిరాకు, అది ఇది అని కథలు చెప్తుంటాడు. కానీ అతను డబ్బు మనిషి, డబ్బు ప్లస్ కక్ష రెండు కలిసి వచ్చినప్పుడు కులం గుర్తురాదు. అందుకే కులం గుర్తొస్తుంది అప్పుడు ఆయనకి. అంటే ఇది క్లియర్గా చెప్పాలి అంటే ఆయనకి, ఆయన కమ్మద్వేషి. కానీ మళ్ళీ ఆ ద్వేషాన్ని చాలా మునిపంటితోటి నొక్కిపట్టి ఆయనకు అవసరమైనప్పుడు కమ్మ సామాజిక వర్గం భుజాల మీద చేతులేస్తాడు, వాళ్ళ భుజాల మీద కాళ్ళు వేసి పైకి ఎగబాగుతాడు. మళ్ళీ ఆయన కక్ష తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన అప్పటికప్పుడు కమ్మద్వేషిగా బయటకు వచ్చేసేసి ఆ ద్వేషం అంతా బయటకు వచ్చి ఎవరున్నారు అనేది వెతుక్కొని వాళ్ళ వైపుకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి తోటి కలిసి సినిమాలు తీయడానికి కారణమే అది, అంతకంటే వేరే ఏమీ లేదు చేశాడు. ఇప్పుడు కూడా అతనికి దొంగచాటుగా డబ్బులు వస్తాయి అంటే గనక జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనే ఉద్దేశం ఉంటే గనక చేసినా ఆశ్చర్యపోకర్లా. నాకేమి రామ్ గోపాల్ వర్మ నీతి నిజాయితీ కట్టుబాట్లు పట్ల నాకేమి నమ్మకం అయితే ఏం లేదు. అలా అయినా జరిగి ఉండొచ్చు, లేదు అంటే గనక ఇంకొకరెవరో ఆయన దగ్గర చాలా మంది, ఆయన ప్రొడ్యూస్ చేసిన శిష్యులు చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర పని నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ తీసి ఉండొచ్చు. ఏది ఏమైనా తెలియని వాళ్ళకు కూడా, అంటే ఎవరికి ఈ స్టోరీ తెలియదు అని కాదు కానీ ఇంకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అని నేనైతే ఈ సినిమా మాధ్యమాన్ని ఈ విధంగా వాడుకుంటున్నారనుకోండి, రాజకీయాలకు వాడుకుంటున్నారు, వాడుకోనివ్వండి సందర్భాన్ని బట్టి, ప్రజలకు నిజం తెలియడం కావాలి. ఇక్కడ ఆర్జీవి గారే తీసారా లేదా ఆయన శిష్యులు తీసారా ఆయన చెప్తే కానీ తెలియదు నాకు. ఎందుకు ఆర్జీవి గారే తీసారేమో, రెండు వైపుల నుంచి డబ్బులు వస్తే నాకేంటి అని అనిపిస్తోంది. చూద్దాం మరి. ధన్యవాదాలండి. కానీ జగన్మోహన్ రెడ్డితో తగాదా పెట్టుకుంటాడని అయితే నేను అనుకోనండి. అదే అది కరెక్టే లేండి, నేను ఇక్కడ సరదాగా అంటున్నాను. చూస్తే ఆర్జీవి తీసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏంటో రవిప్రకాష్ కూడా రుచి చూశాడు. అవును అవును మేడం, నిజమే. సరే మేడం, అయితే ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.